నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ సర్కులర్ మేర తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ. జిల్లా కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ మార్గనిర్దేశం. ప్రశాంతయుత వాతావరణంలో తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణన్. కోవిడ్ నియంత్రణలో జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో మార్పులు. టీటీడీ తాజా నిర్ణయం. వార్తల్లోని వివరాలు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కోవిడ్ 19 సర్కిల్లోని నిబంధనల మేరకు జరగాలని ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ అన్నారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ సీఈఓ కార్యాలయం నుండి ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణపై డీఈఓలకు, ఏఆర్ఓలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఆర్టీఓ కనక నరసారెడ్డి, ఏఆర్ఓలు పాల్గొన్నారు. సీఈఓ విజయానంద్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ విధులు నిర్వహించనున్న సిబ్బంది ఏజెంట్లు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లేటప్పుడు ఐడీ కార్డుతో పాటు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతించాలని సూచించారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ హాల్లో మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరి అని, కౌంటింగ్ హాల్లను శానిటైజర్ చేయాలని సూచించారు. మే 2న ఉదయం 8 గంటలకు ఈవీఎంల కౌంటింగ్, అర్ధగంట ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించాలన్నారు. అందుకు సంబంధించిన స్టేషనరీ ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బంది కేటాయింపు కౌంటింగ్ రోజు ఉదయం అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ జరిపి టేబుల్స్ కేటాయించాలని సూచించారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఏఆర్ఓ, మైక్రో అబ్జర్వర్, ఎక్సెల్ టీమ్ అబ్జర్వర్ చెకింగ్ జరపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సీఈఓకు వివరిస్తూ కోవిడ్ గైడ్లైన్స్ మేరకు కౌంటింగ్ హాళ్లలో 7 టేబుల్స్ వంతున ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ పరిధికి 4 కౌంటింగ్ హాళ్లు, 28 టేబుల్స్, సత్యవేడు 3 కౌంటింగ్ హాల్స్, 21 టేబుల్స్, శ్రీకాళహస్తికి 3 కౌంటింగ్ హాళ్లు, 21 టేబుల్స్ వంతున సిద్ధం చేశామని తెలిపారు. కంట్రోల్ యూనిట్పై సిబ్బందికి ఇప్పటికే ఒకసారి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. మరోసారి మే 1న ఇవ్వనున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తిరుపతి చంద్రమౌళీశ్వర రెడ్డి, శ్రీకాళహస్తి శ్రీనివాసులు, సత్యవేడు చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, అర్బన్ తహసీల్దార్ జయరాములు పాల్గొన్నారు. మే 2న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్ల కౌంటింగ్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సంబంధిత ఏఆర్ఓలకు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ సూచించారు. గురువారం ఉదయం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో మే 2న జరగనున్న కౌంటింగ్పై ఏఆర్ఓలతో నగరపాలక కమిషనర్ గిరీషాతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 2న కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని, అందుకు కావాల్సిన అన్ని ఫారాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిన్న ఇచ్చిన కోవిడ్ సర్క్యులర్ మేరకు కౌంటింగ్లో పాల్గొనే సిబ్బంది, ఏజెంట్లందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలన్నారు. ఏఆర్ఓ సమన్వయంతో టెస్టులు పూర్తి చేయాలని అన్నారు. కౌంటింగ్ రోజు ఐడీ కార్డుతో పాటు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉండాలని, అప్పుడే అనుమతి ఉంటుందన్నారు. అందుకు 50% సిబ్బంది అదనంగా సమకూర్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్ల విషయంలో ఇప్పటికే ఈసీ సర్క్యులర్ అందజేసి ఉందని తెలిపారు. కౌంటింగ్ హాళ్లు శానిటైజేషన్ చేయాలని అన్నారు. కౌంటింగ్ హాళ్లలో ఎగ్జాస్ట్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో మాస్కులు, ఫేస్ షీల్డ్ వాడాలని, ఏజెంట్ల విషయంలో ఒకరు మార్చి ఒకరు పీపీఈ ధరించాల్సి ఉంటుందని సూచించారు. పోలీస్ సిబ్బంది ఫేస్ షీల్డు, మాస్కులు తప్పనిసరి అన్నారు. అనంతరం ఎస్వీవీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తిరుపతి సెగ్మెంట్ కౌంటింగ్ హాళ్లు 301, 302, 303, 304, సత్యవేడు 203, 206, 207,
శ్రీ కాళహస్తి 324, 326, 327లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కనక నరసారెడ్డి, ఏఆర్ఓలు తిరుపతి చంద్రమౌళీశ్వరరెడ్డి, శ్రీ కాళహస్తి శ్రీనివాసులు, సత్యవేడు చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, అర్బన్ తహసీల్దార్ జయరాములు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కరోనా నియంత్రణలో జిల్లా యంత్రం ఘోరంగా వైఫల్యం చెందిందని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన నేతలు విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్యాధికారులు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతున్న తరుణంలో చిత్తూరు జిల్లాలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. పెరుగుతున్న కరోనా పేషెంట్లకు తగ్గట్లు బెడ్లు ఉండే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన చికిత్స కోసం రోగులకు తగినంత డాక్టర్లు, వివిధ కేటగిరీలకు సంబంధించిన వైద్య సిబ్బందిని నియమించి కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కరోనా రోగులను కరోనా నుండి కాపాడి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రతి కోవిడ్ సెంటర్లో నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కరోనా పేషెంట్ల పట్ల, వారి చికిత్స పట్ల మంత్రులు, సంబంధిత అధికారులు చెప్పడానికి ఆచరణలో జరుగుతున్న సంఘటనలకు చాలా వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్డౌన్ ద్వారానే వైరస్ చైన్ లింక్ను అడ్డుకోగలమన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్కు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కేమణి, ఏ సత్యమూర్తి, దాసరి చంద్ర, గిడ్డూబాయ్, పి రఘు, కె విజయ్ గౌరీ, ఎస్ పుష్పలత, బి కుమారి, కె రమాదేవి పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ కమిటీ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి వేడుకోవడానికి వచ్చాం. అయ్యా కలెక్టర్ గారు, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కరోనా పేషెంట్ను ఆదుకోండి, వారికి మెరుగైన సౌకర్యం, వైద్య సౌకర్యం అందించండి, వారి కుటుంబాలను కాపాడండి అని ఈరోజు ఆవేదనతో, బాధతో జరుగుతున్నటువంటి వైరస్ యొక్క ప్రబల చేత ఈరోజు తమకు విన్నవించుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీ కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే స్పందిస్తూ మీరు ప్రకటనల ద్వారా ఇస్తున్నారు, పేషెంట్లు ఈ విధంగా చూడండి, మెరుగైన సౌకర్యం అందించండి అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా కరోనా పేషెంట్గా కాకుండా చిత్తూరు నగరంలో ప్రజలు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు సందేశాలు ఇస్తున్నారు. కానీ ఎక్కడి వరకు ఇది అమలు అవుతుందనేసి కింది స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వలనే ఈరోజు ఇంత దుర్భరంగా జరుగుతుందనేసి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం నేటితో మారనుంది. ఇక నుంచి దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో వండిన నైవేద్యాన్ని సమర్పించనున్నారు. రోజుకో రకంతో ఏడాదంతా 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదించనున్నారు. నిజానికి మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు ముందు ఇదే విధానం ఉండేది. ఆ తర్వాత ఇది కనుమరుగైంది. ప్రస్తుతం నిత్యం 3 పూటల స్వామివారికి 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల సేవ్ సంస్థ నిర్వాహకుడు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆలయ అధికారుల సమక్షంలో 15 రకాల ప్రకృతి సిద్ధ బియ్యంతో ఓ వాహనాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ప్రకృతి వ్యవసాయంతో, గో ఆధారిత వ్యవసాయంతో
మనకు పూర్వకాలంలో మన దేశంలో పండించేటువంటి ఒరిజినల్ విత్తనాలతో దాదాపు 200 రకాల విత్తనాలు పూర్వకాల విత్తనాలు సేకరించి ఆ బియ్యాన్ని పండిస్తున్నటువంటి విజయరామ్ గారు కొద్ది రోజుల ముందు మనల్ని కలిసి చైర్మన్ గారు కూడా కలిశారు తర్వాత ఈఓ గారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది ఈ స్వామివారికి నైవేద్యాలు మన ఇండిజినియస్ బియ్యంతోనే మనం చేయాలనేటువంటి సంకల్పంతో ఫర్టిలైజర్స్ వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా గో ఆధారిత ఎరువుతో గో ఆధారిత ఆ ఏదైతే మనం స్ప్రేయింగ్ చేస్తామో ఆ రకంగా ఈ బియ్యాన్ని ఆయన పండిస్తున్నారు అనేక మంది రైతులతో కూడి ఈ బియ్యాన్ని పండిస్తున్నారు ఈ బియ్యంలో ప్రతి వెరైటీలో కూడా మీకు ప్రోటీన్స్ ఫైబర్ తర్వాత విటమిన్స్ ఈ రకంగా ఎన్నో మా విశేషాలు ఈ బియ్యంలో ఉన్నాయి స్వామివారికి మొదటి ఫస్ట్ స్టెప్ గా స్వామివారికి అందించేటువంటి ఈ నైవేద్యాలని అంటే ఈ బియ్యంతో తయారు చేసినటువంటి అన్ని నైవేద్యాలని కూడా అన్నప్రసాదాలు ఈ బియ్యంతోనే స్వామివారికి ఇచ్చి తర్వాత భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నేల తల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు కావాలి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అందరూ అనారోగ్య పాలై ఉన్నాము దీనికి ధర్మారెడ్డి గారు ఒక చక్కని యోగ వశిష్టంలో ఒక విషయం చెప్పారు దుర్భోజనం తినడం వల్ల మనం ఈ పరిస్థితికి వచ్చాం సద్భోజనం తినాలంటే ఇది గోవు ఆధారిత వ్యాపారం అంటే ఈ భూమిని భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో ఈ భూమి నిర్మాణం జరిగింది అలాంటి మట్టిని మనం గత 60 సంవత్సరాల నుంచి విష రసాయనాలతో హైబ్రిడ్ విత్తనాలతో కలుపు మందులతో సర్వనాశనం చేశాము తద్వారా ఇన్ని రోగాలు తెచ్చుకున్నాం మళ్ళీ అలాంటి భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో మట్టి ఉందో అలాంటి మట్టి ఒకే ఒక ప్రాణి కడుపులో ఉంది అదే గోమయం ఆవు కడుపులో ఉంది దాని ద్వారా మళ్ళీ భూమి ఆహార భూమిని మళ్ళీ అంత ఆరోగ్యపరంగా మార్చగలుగుతారన్నమాట సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారాన్ని వాళ్ళ సమాజానికి అందించాలి ఆ సూక్ష్మ పోషకాలు అనేది ఈ గోమయం ఎప్పుడైతే మనము ఒక 10 కేజీలు జీవామృతం రూపంలో అందించామో తద్వారా మనకి మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ పంట ద్వారా శరీరానికి అందుతాయి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ప్రోటోకాల్ కనిపించడం లేదు రోగుల పట్ల వైద్యుల తీరు ఆక్షేపణీయంగా ఉందని పద్ధతి మార్చుకోకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని జిల్లా సంయుక్త కలెక్టర్ రాజశేఖర్ హెచ్చరించారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిపై వరుసగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై స్పందించిన ఆయన ఈ మేరకు గురువారం ఆసుపత్రిని తనిఖీ చేశారు ఆసుపత్రి డిసిహెచ్ఎస్ సరళమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కరోనా రోగులతో మాట్లాడారు కరోనా రోగులకు అందిస్తున్న వైద్యం ఆహారంపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వ్యాధిగ్రస్తులకు సరైన ఆహారం మందులు సకాలంలో ఇవ్వాలన్నారు ఆహారం నాణ్యత గలది ఇవ్వడం వల్ల వ్యాధిగ్రస్తులు తొందరగా కోలుకుంటారని పేర్కొన్నారు రోగులకు సకాలంలో సరైన వైద్య చికిత్స అందజేయాలని సూచించారు చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో ఎంతమంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారని అలాగే మరి ఎంతమందికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు బెడ్ల విషయంలో కృత్రిమ శ్వాస విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తనకు నివేదించాలని డిసిహెచ్ఎస్ సరళమును ఆదేశించారు చిత్తూరు నగరంలోని బీవిరెడ్డి కాలనీలోని పారిశ్రామికవేత్త బద్రీనారాయణ నివాసంలో భారీ చోరీ జరిగింది సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన చిత్తూరులో సంచలనం రేకెత్తించింది పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నగరంలోని బీవిరెడ్డి కాలనీలో మాజీ దివంగత ఎంపీ ఆదికేశవ నాయుడు తమ్ముడు బద్రీనారాయణ నివాసం ఉంటున్నారు కింద భవనంలో ఆయన నిద్రిస్తుండగా పై భవనం నందు బుధవారం రాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నగలతో పాటు నగదును దోచుకెళ్లారు పోలీసులకు బద్రీనారాయణ సమాచారం అందించడంతో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలించారు అదేవిధంగా జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు డిఎస్పీ సుధాకర్ రెడ్డిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ బద్రీనారాయణ ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి కేసును ఛేదిస్తున్నామని తెలిపారు। ఈ కేసులో త్వరగా నిందితులను పట్టుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు। ఈ ప్రాంతం చుట్టూ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉన్నందున ఈజీగా నిందితులను పట్టుకోవచ్చని ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు। బద్రీ అలియాస్ బద్రీనారాయణ ఇంట్లో నిన్న రాత్రి దొంగతనం జరిగినట్లుగా తెలుస్తుంది। దీనికి సంబంధించి మనకు ఈ రోజు ఉదయం బద్రీ ఫోన్ చేస్తే ఈ రోజు మా వన్ టౌన్ పోలీసులు మరియు ఇక్కడ సీసీఎస్ పోలీసులు ఎస్పీ గారు అందరూ వచ్చి చూడడం జరిగింది। దీంట్లో ప్రాపర్టీ ఎంత పోయింది అనేది ఇంకా ప్రాథమికంగా మనకు కంప్లైంట్ ఇవ్వలేదు। దీనికి సంబంధించి ఒకసారి మన ఫింగర్ ప్రింట్స్ క్లూ స్టీమ్ అన్నీ కూడా వచ్చినాయి। ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ప్రాపర్టీ ఎంత పోయింది అనే దాని మీద ఒకటి ఎఫ్ఐఆర్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది। అదేవిధంగా దీనికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉండే మనకు ఏం టెక్నికల్గా ఏమి అనాలిసిస్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడైతే ప్రాథమికంగా మనకు కొంత ఎక్కువ మొత్తంలోనే ప్రాపర్టీ లాస్ అయినట్టుగా తెలుస్తుంది। దీనికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది। గురువారం ఉదయం స్థానిక ఎన్జీఓ హోంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరినాథ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల అధికారిగా సాగర్ కుమార్ వ్యవహరించారు। నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రకటించారు। ఈ మేరకు జిల్లా అధ్యక్షులుగా బీఆర్ ప్రసాద్, కార్యదర్శిగా స్వర్ణలత, కోశాధికారిగా బసవరాజు ఎన్నికయ్యారు। అనంతరం రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం అధ్యక్షులు బీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్ సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు। తనపై నమ్మకంతో పెద్ద బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వాన్ని, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలను ప్రకటించారు। ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు పే అండ్ అకౌంట్ సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు। కార్యవర్గ ముగిసిన కారణంగా నిన్న ఎలక్షన్స్ జరిగినాయి, దానికి జిల్లా రాష్ట్ర నాయకత్వం మనం ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది। నిన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు మన జిఆర్ ప్రసాద్ ఏకగ్రీవంగా జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు ఏపీ యూఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, అలాగే స్వర్ణలత మేడం తిరుపతి నుంచి సెక్రటరీ ఎన్నికయ్యారు, బసవరాజు ట్రెజరర్ ఎన్నికయ్యారు। నిన్ననే ఏకగ్రీవంగా ఎలక్షన్స్ జరిగి మా ఆఫీస్లోనే జరిగినాయి, దానికి ప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శులను నియమించినాక ఈయన ప్రెసిడెంట్గా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। దీనికి అవకాశం నాకు కల్పించినందుకు నాకు రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే మా సహాయ సహకారాలు అందించిన జిల్లా కార్యవర్గానికి, జిల్లా పాత కార్యవర్గానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ నిన్న రాష్ట్ర కార్యవర్గ పేరు మేరకు నన్ను ఎలక్షన్ జరుపుకొని ఎలక్షన్ ఆఫీసర్గా మా సార్ గారు చాలా సామరస్యంగా అన్ని ఎలక్షన్స్ అనేవి జరిపారు। ఎలక్షన్లో నన్ను ఎన్నుకున్న దానికి అధ్యక్షుడిగా మన చిత్తూరు యూనిట్కి, ఆ తర్వాత తిరుపతి యూనిట్కి అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతాను। ఈ అవకాశం మాకు ఇచ్చిన మన స్టేట్ కార్యవర్గం అన్నాథ్ అన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుని ఏ విషయంలోనైనా ఏ తోడ్పాటైనా చిత్తూరు యూనిట్ నుంచి మరియు తిరుపతి ఆఫీస్ తరఫున మేము ఎన్జిఓస్ కానీ అదేవిధంగా మన ఏపీ బిఓ ఆర్గనైజేషన్ ఎంపై ఆర్గనైజేషన్కి సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను। అదే ఆస్తి కోసం సొంత కొడుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని బంగారుపాలెం మండలం బిల్వమానుకు చెందిన 82 ఏళ్ల రుద్రురాలు కనకమ్మ వాపోయారు। చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు। తన భర్త సుబ్బయ్య, మొదటి భార్య పద్మావతమ్మకు శివప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు। పద్మావతమ్మ అనారోగ్య కారణంగా చనిపోవడంతో తనను రెండో వివాహం చేసుకున్నాడని పేర్కొంది। తన భర్త బిడ్డలే తన సొంత బిడ్డల్లా భావించి పెంచి పెద్ద చేశారని పేర్కొన్నారు। అయితే రాజేంద్ర ప్రసాద్ అతని భార్య మాటలు విని తనను పోషించకుండా నిరాధారణకు గురి చేశారని ఆరోపించారు। నా భర్త ఆస్తులను ఇద్దరు కుమారులకు సమానంగా పంచాలని కోరుతూ 2019లో కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు। అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కేసు వాపసు తీసుకోవాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, రాజేంద్ర ప్రసాద్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు। దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జిల్లా ఎస్పీ స్పందించి తనకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు। కనకమ్మ సుబ్బయ్య గారి భార్య, రెండో భార్య నేను, వాళ్ళకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కొడుకులు,
ఆమెకు అనారోగ్యం చేత ఆమె కాలం అయిపోయింది. రెండో కుమారుడు 11 నెలల బిడ్డ. అప్పుడు నన్ను ఒక మామూలుగా గ్రాండ్గా లేకుండా మామూలుగా పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ ఇట్లే ఉన్నాం. మనకే వాళ్ళే బిడ్డలని నేను నాకు బిడ్డలు వద్దు అనుకున్నాను. కొంతకాలం బాగానే అందరూ ఉన్నాము. మళ్ళీ పెద్ద కుమారుడు పెళ్ళి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కొంచెం వాళ్ళ తండ్రి కోపంతో హక్కు లేకుండా రాసుకున్నాడు. మనవడు పుట్టినాక మళ్ళీ మేము కలుసుకొని ఇంటికి పిలుచుకొని అన్నీ చేసినాము. మళ్ళీ వాయిన్ అకౌంట్ కావాలనికి వాయిన్ కాలం అయిపోయినాడు. 81లో హఠాత్ వచ్చి కాలం అయిపోయినాడు. మళ్ళీ అంతా ఉమ్మడముగానే ఉన్నాము. ఈయన ఆస్తి అంతా నాకే హక్కు, ఎవరికి నీకు లేదు అనేసి నన్ను బయట ఆయన భార్య నిర్మల సింధు శ్వేత వాళ్ళు దీంతో నన్ను బయట నిర్మల భార్య నిర్మల. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రూయాలో కోవిడ్ కేర్ హాస్పిటల్లో అగ్నిమాపక నిబంధనలు తప్పక పాటించాలని రీజనల్ ఫైర్ ఆఫీసర్ జ్ఞానసుందరం అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం రూయా కోవిడ్ కేర్ హాస్పిటల్లో అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో హాస్పిటల్స్కి వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్లో కూడా రోగుల కోసం చేయాల్సిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యల పట్ల అందరికీ అవగాహన ఉండాలన్నారు. మంటలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రూయా సిబ్బందికి వివరించామన్నారు. రూయాలో అన్ని పరికరాలు ఉండాలని, మంటలు వ్యాప్తిస్తే ఎలా అరికట్టాలో డెమో చేసి చూపించారు. నగరంలో ఉన్న హాస్పిటల్లో అన్నీ పరిశీలించామని చెప్పారు. ఎవరైనా తాత్కాలికంగా పరికరాలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రూయా హాస్పిటల్ డాక్టర్లు రూయా సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు అజయ్ కల్లాం దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ టీటీడీ కార్యనిర్వహణాధికారి అజయ్ కల్లంకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోవిడ్ సర్కులర్ మేర తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ. జిల్లా కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ మార్గనిర్దేశం. ప్రశాంతయుత వాతావరణంలో తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణన్. కోవిడ్ నియంత్రణలో జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో మార్పులు, టీటీడీ తాజా నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.